ఫ్రెండ్స్, మేము ఇక్కడ షూటింగ్ చేసే సమయంలో ఒకటి అద్భుతమైన సొరంగం అనేది ఇక్కడ వెలుగు చూసింది. బట్ ఇక్కడ ఏంటంటే దీన్ని చాలా డేంజరస్ సొరంగం అని చెప్పి అందరూ అంటున్నారు. బట్ అంటే దీని గురించి అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఎలాంటి ఆధారాలు అయితే లేవు. బట్ ఇది ఎట్లా ఏర్పడింది అనేది ఇక్కడ మిస్టరీ అని అంట. బట్ ఇది అంటే మనుషులు మాత్రం ఎవరిని పోనివ్వట్లేదు. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ అనే అతను ఉన్నాడు. ఆ సెక్యూరిటీ గార్డును అక్కడ ఉండి అక్కడికి లోపలికి కానీ ఎవరిని పంపించడం లేదు. బట్ ఇది లోపలికి ఎన్ని కిలోమీటర్లు ఉన్నది, ఎంత దూరం ఉన్నది అనేది మాత్రం ఇక్కడ కూడా చాలామందికి తెలియదు అంటున్నారు. బట్ అంటే చాలా వరకు అయితే వెహికల్స్ ఇక్కడ వరకు రానివ్వరు. మేము కూడా ఏదో మమ్మల్ని కూడా రానివ్వలేదు, కానీ మేము అతి కష్టం ఇది ఇక్కడికి రావడం జరిగింది. బట్ ఇది సొరంగం అనేది న్యాచురల్గా ఏర్పడిందని చెప్పి అంటున్నారు. ఈ కేరళలోనే అంటే ఈ హిల్ స్టేషన్లో ఎక్కడ లేని విధంగా, అంటే ఎక్కడ కూడా లేదు ఇలాంటి టన్నలు. సో ఇలాంటి సొరంగం అనేది ఇక్కడ ఒకటి ఉన్నది. బట్ దీని గురించి ఏంటంటే ఎలాంటి ఆధారాలు అయితే లేవు, న్యాచురల్గా ఏర్పడిందని చెప్పి అంటున్నారు. బట్ ఏంటంటే ఇక్కడికి మాత్రం ఎవరిని అలో చేయట్లేదు. అసలు ఈ సొరంగంలో నుంచి పోతే ఏమున్నది ఏంది అనేది మాత్రం ఎవరికీ తెలియదు. బట్ ఇది మాత్రం మిస్టరీగానే ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇది చాలా భయంకరంగా ఉన్నది. బట్ ఏంటంటే లోపలికి పోదామంటే అయితే ఎవరు పోనివ్వట్లేదు. సో మరి సొరంగం గురించి ఇంకా నెక్స్ట్ టైం అయినా ఏమన్నా తెలిసే ఛాన్స్ ఉందా లేదా అనేది మాత్రం మనము వి విల్ వెయిట్ అండ్ సీ. బట్ ఏంటంటే ఇది మాత్రం ఇలాంటి సొరంగం అనేది ఇంకెక్కడ లేదు. సో ఈ హిల్ స్టేషన్లో ఇదే న్యాచురల్గా ఏర్పడిందని చెప్పి చాలా భయంకరంగా ఉంది. సో మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళు మమ్మల్ని ఎంతవరకు అతి చాలా వరకు అతనితో ఆర్గ్యుమెంట్ కూడా చేశాను. బట్ లోపలికి మాత్రం వెళ్ళనివ్వట్లేదు. సో ఒకసారి మీరు ఇది చూడండి.